నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ శివాజీ చౌక్ నుండి గాంధీ పార్క్ వరకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో రోడ్ వెయిండింగ్ పనులు ప్రారంభం ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కృషి జిల్లా నాయకులు వీరవల్లి మురళి తెనాలి పురపాలక సంఘ పరిధిలో 5 మరియు 6 వార్డుల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు ఈ సందర్భంగా శానిటేషన్ పనులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు మురుగునీటి పారుదల అడ్డుగా కాలవలో పేరుకుపోయిన షీళ్లను తొలగించినట్లు ఆమె తెలిపారు పట్టణంలో మెరుగైన శానిటేషన్ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు కార్యక్రమంలో 6వ వార్డ్ కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మీ శ్రీనివాసరావు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఐదు ఆరు వాటిలోనే రిజిట్కి వస్తాను అందులో భాగంగా ఈ సిల్ట్ కల్వర్టుల దగ్గర సిల్ట్ అనేది బాగా పేరుకుపడ్డానా ఈ వాటర్ అనేది కాలువలో ఆగిపోవడం జరుగుతుంది అదంతా తీపిచ్చేసి మేము ఆ కల్వర్టులు ఓపెన్ చేపించి ఆ సిల్ట్ తీపిస్తున్నాం అలానే దీనికి విచ్చే మన హెల్త్ ఆఫీసర్ గారు కానీ ఏఈ గారు కానివ్వండి మిగతా సిబ్బంది అందరం కలిసి ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాం త్వరలోనే ఇంకా మెరుగుపడే విధంగా మేము చేస్తామని అలానే ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే అన్నం మెతుకులు ఇలాంటి వ్యర్థాలు అనేది కాలువలో వేస్తున్నారు దయచేసి రోజు చెప్తానే ఉన్నాం మేము డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం ఫౌండేషన్ బాగుండాలంటే ప్రజలందరూ సహకరిస్తేనే మేము చేపిస్తున్నాం కాబట్టి మీరు మాతో పాటు సహకరించాలని కోరుకుంటున్నాను చింద్రావూరు ప్రభుత్వ ఐటిఐ నందు ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు 2022 2024 2023 2024 సంవత్సరాల్లో ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ పంపిణీ నిర్వహించారు జూలై 2024 జరిగిన ఏఐటిటి పరీక్షలనందు 243 మంది హాజరవగా 100% ఉత్తీర్ణత సాధించారని అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నందు టి అభిలాష్ 1200 మార్కులకు గాను 1148 మార్కులు సాధించి ఐటిఐ టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపల్ రావి చినవెంకటేశ్వర్లు తెలిపారు సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మారుతి సుజుకి హెచ్ఆర్ మేనేజర్ పురుషోత్తమరావు ముఖ్య అతిథులుగా పాల్గొని సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో ఐటిఐ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఐటీఐ 2023 24 గాను ఈ కాన్వికేషన్ ఫంక్షన్ జరుగుతుంది దానికి గాను మన ఐటీఐ నందు 2022 నుంచి 24 వరకు ఉన్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మన ఐటీఐలో టాపర్గా 1200 మార్కులకు గాను 1142 మార్కులు వచ్చినాయి అభిలాష్ ఈరోజు ఈ కాన్వికేషన్ ఫంక్షన్లో అతను ఒక మెమోంటో ఇవ్వడం జరిగింది సర్టిఫికెట్ కోసము మరియు మొమెంటో కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం కూడా ఐటీఐకి 275 దగ్గరను 240 మంది అటెండ్ అయ్యారు అటెండ్ అయిన వాళ్ళు కూడా 100% రిజల్ట్ రావడం జరిగింది వివిధ ట్రేడ్ ఎలక్ట్రీషియన్ అదేవిధంగా ఫిట్టర్ మోటార్ మెకానిక్
अदे विधा डीजिल मेकानिक वेलडर विविध ट्रेड अंदर 100% उत्तीर्ण जरूर जरूर तेनाली पुरपालक संघ आध्वर्यंलो पटना पात रत्ना टाकिस वद्द नुंडी शिवाजी सेंटर वरकु रोड वाइंडिंग पनलकु श्रीकारं चुट्टारु। ई मेरकु बुधवारं चेयरपर्सन ताडिपैन राधिक शंकुस्थापन चेसी रोड वाइंडिंग पनलनु प्रारंभिंचारु। ट्राफिक रद्दीनी दृष्टिलो उंचुकोनि 50 लक्षल व्ययंतो रोड्डुकु इरुवैपुला रोड वाइंडिंग चेपट्टिनट्लु चेयरपर्सन तेलिपारु। कार्यक्रमंलो मुनिसिपल कमिषनर बंडि शेषण्ण, मुनिसिपल इंजनीर आकुल श्रीनिवासराव, असिस्टेंट इंजनीर सूरिबाबु, असिस्टेंट सिटी प्लानर सीमन्नारायण, टाउन प्लान ऑफिसर सांबशिवराव मरियु सचिवालय सिब्बंदी पाल्गोन्नारु। मन अभिवृद्धि कार्यक्रम लो भागंगा ई रोजुन इक्कड ई वर्कनी रोड अनेदी पेंचडानिकी ई रोजु श्रीकारं चुट्टा अंदर भाग में शंकुस्थापन कमीशनर गारु अला मन वैस चैरम गारु अधिकारी इकड़ शंकुस्थापन चयन जी प्रजल की अनुनित्यम रद्दी उ इकड़ शिवाजी चौक वैन बस अला स्कूल वैन का अनुनित्यम रद्दी उबी ऐक्सीडेंट जरग्न जरिए गतम इलां इबंधी चूसी मन एपड़ो अमेरू वेयन मैं अमु अला मन मंत्री गारु विजिट वच्चिनप्पुडु इक्कड आयन गमनिंचि इला रोड पेंचडं अनेदि चेप्पडं जरिगिंदि। आयन माकु बाने सहकरिस्तुन्नारु काबट्टि ई अभिवृद्धि मेमु दशगा अडुगुलु वेद्दामनि फस्ट इक्कडे मेमु श्रीकारं चुट्टां। इलानि पट्टणाल्लो एक्कडैते उन्नायो अयन्नी परिशीलिंचि इंका मेमु उन्नंत वरकु मेमु चेयालनि मंचिगा पालन अंदिंचालनि प्रजलकु मेमु कोरुकुंटां। रोजु मिंद अनेदि ट्रैन मीद बागा आक्रमिंचुकुंटाना मन ट्रैन अने कदव सीट अनेदि पोटल लेदु काबट्टि ఈ రోడ్డు కూడా మీకు ఉపయోగపడేలాగా మేము ఈ రోడ్డు వేస్తున్నాం కాబట్టి మాకు మీ అందరూ సహకరించాలి। ఈ రోజు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అక్కడ కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ప్రధానంగా ఒక 3 వర్క్లు ఇచ్చారు కోటి రూపాయలు సుమారుగా శివా సర్కిల్ నుంచి గాంధీ పార్క్ వరకు రోడ్డు ఇరువైపులా రోడ్డు వైండింగ్ చేసి రోడ్డు వేసేట కార్యక్రమం అలాగే బోస్ రోడ్డు దాంట్లో కూడా శాంక్షన్ ఇచ్చారు। దాంట్లో భాగంగానే పట్టణంలో ప్రధాన రహదారులైనటువంటి బోస్ రోడ్డు, శివాజీ రోడ్డు ఈ రోజు శివాజీ రోడ్డును శివాజీ సర్కిల్ నుంచి గాంధీ పార్క్ వరకు రోడ్డుకు ఇరువైపులా 50 లక్షల రూపాయలతో రోడ్డు వైడింగ్ కార్యక్రమానికి గౌరవ సిపి గారు అలాగే వైచర్పల్ గారు ప్రారంభోత్సవం అయింది। ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ బాగా పెరిగిపోయింది అందువల్ల ప్రజలకు అవసరార్థమై దీని ఆస్తమును। ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నిరంతరం పనిచేస్తుందని జిల్లా నాయకులు వీరవల్లి మురళి పేర్కొన్నారు। పట్టణ మార్కెట్ వంతెన వద్ద ఆటోలు నిలపవద్దని, అక్కడ నుండి కొత్త వంతెన వద్దకు ఆటో స్టాండ్ను మార్చాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన దృష్ట్యా ఆటో కార్మికులు టీఎన్టీయూసీ నాయకులు వీరవల్లి మురళిని కలిసి సమస్యను వివరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పేరుతో ఆటో స్టాండ్ని మార్కెట్ వంతెన వద్ద నుండి కొత్త వంతెన వద్దకు తరలించడం సరికాదని, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ప్రత్యామ్ మాయం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు। గత 5 సంవత్సరాలుగా అద్వానంగా మారిన రోడ్ల కారణంగా ఆటో కార్మికుల జీవనం దయనీయంగా మారిందని, అధికారులు కూడా ఆటో కార్మికుల సమస్యల పట్ల మానవీయ దృక్పథంతో ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు। ఆటో స్టాండ్ మార్చడం వలన ఆటో కార్మికులు అధికంగా నష్టపోయే అవకాశం ఉందని, ఈ సమస్యపై అధికారులతో మాట్లాడి ఆటో కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని వీరవల్లి మురళి హామీ ఇచ్చారు। ఈ ఆటో పరిస్థితి తోలక లేవు, దైనీయంగా ఈ ఆటో సోదరుల యొక్క పరిస్థితి వాళ్ళ ఉంది। అటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా ఒక సమస్య ఉన్నప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు మార్కెట్ ఏరియాలో వెహికల్స్ ఎక్కువగా ఆగుతున్నాయి, దానికి చెప్పాలి ఆల్టర్నేటివ్ మీరు బళ్ళు కొంచెం తక్కువగా నిలుపుకునే విధంగా ట్రాఫిక్ కూడా అంతరాయం జరగకుండా ఉండే విధంగా మాకు సహకరించండి అని చెప్పాలి। కానీ మార్కెట్ వంతెన దగ్గర నుంచి తీసుకెళ్ళి కొత్త వంతెన అవతల పంపిస్తే ముసలాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు, లగేజీ చేతిలో ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎలా మోసుకొని వెళ్తారు అధికారులు కూడా ఆలోచించాలి కదా।
ఇవాళ సమాజంలో ఆటో కార్మికుల పాత్ర కూడా కీలకం. ఇవాళ ఆర్టీసీ ఉండండి, ఆర్టీసీ ఇవాళ ఎంత మటుకు ఒక సర్వీస్ ఎల్తే 4-5 గంటల వరకు రెండో సర్వీస్ వచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ ఎన్ని ఊళ్ళకి వెళ్తుంది సర్వీస్? ఇవాళ ఇదే ఆటో లేకపోతే ఇదే ఆటో లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఆలోచించాలి కదా. ఇవాళ టౌన్లో కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా మన నిర్ణయాలు ఉండాలి. నేను అధికారులను కోరేది ఒకటే, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళకు కూడా మనం ఒక మంచి సలహా ఇచ్చి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు గత 15-20 సంవత్సరాల నుంచి తెలుసు, అందరూ కూడా గౌరవంగా కష్టపడి పిల్లల్ని చదివించుకుంటూ సమాజంలో గౌరవంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి తపంతో ఉన్నవాళ్ళే. నేను అధికారులతో కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఇక్కడ మంత్రి గారు కూడా ఆయన దృష్టిలో కూడా ఈ సమస్యను తీసుకెళ్తాము. ఆటో కార్మికులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది. మాకు ఏదండి ట్రాఫిక్ వాళ్ళు వేరే పూర్వం కాలించి ఇక్కడే పెట్టి బతుకుతున్నాము కొన్ని సంవత్సరాలు బట్టి. ఈరోజు ట్రాఫిక్ ఇబ్బంది అంటే బళ్ళని తీసుకెళ్ళి కొత్త టౌన్లో పెట్టేస్తున్నారు. మాకు మురళి గారు అంటే అన్ని విధాలుగా కొన్ని సంవత్సరాలు బట్టి మాకు ఆటో వినయానికి అండగా ఉంటుంది పెద్ద ఆయనగా. అందువల్ల ఏంటంటే మాకు డిపార్ట్మెంట్ వారి తరఫున మేము పాయింట్లో ఒక ఊరికి ఒక పాయింట్ ఒక బండి ఇవ్వమని కోరుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే ఆటో డ్రైవర్లు తెనాలి పట్టణం ఆటో డ్రైవర్లు అందరికీ కన్సెషన్ మీద మేము నడుతున్నామయ్యా. ఏ రోజు గారు తోలుకుంటే పట్ట జరిగేది లేకపోతే లేదు, అందుకని డిపార్ట్మెంట్ మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం కనిపెట్టుకుంటున్నాండి. అందువల్ల మా మురళి గారి తరఫున మేము ఆటో యూనియన్ తరఫున నమస్కారం పెట్టుకుంటున్నాము. తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వాళ్ళ చిన్న చిన్న సమస్యలు మాది తెనాలి రోడ్లు చిన్నగా అయిపోయినాయి. మా ఆటో బాడిగలు కానీ మా ఆటో సమస్యలు కానీ తీర్చేదే విధంగా ఉన్న ఆటో రోడ్లేమో చిన్నగా అయిపోయినాయి. దానికి తోడు ఈ ట్రాఫిక్ సమస్య ఒకటి బాగా ఇదయింది. మా అధికారంగా మా జిల్లా అధ్యక్షులు కానీ మేము ఈరోజు ఇక్కడ కోరటం జరిగింది. ఆయన వచ్చి ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి, ఒక్కో బండి సీరియల్ పెట్టి మీరు ఏర్పాటు చేసుకోండి, డిపార్ట్మెంట్ పరంగా నేను మాట్లాడి మేడం గారితో సమస్యని క్లియర్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మా ఆటో కార్మికులు ఒక అతను షుగరు ఎక్కువ ఉన్న మూలాన ఆయన కాలు తొలగించడం జరిగింది. ఆయనకి మా అన్నగారు ఆర్థిక సాయం చేసి పెట్టారు. దయచేసి మమ్మల్ని ఈ తెనాల్లో ఆటో కార్మికానికి మా గౌరవైన అధ్యక్షులు గారి మాట మీద మేమందరం నడుస్తున్నాం. ఆయన ఏది చెబితే మేము అదే పాటిస్తున్నాం. శ్రీ వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు శంకర్ ఆసుపత్రి పెదకాకాని వారి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ శిబిరం నందు డాక్టర్లచే పరీక్షించి అవసరమైన వారికి శుక్లములను గుర్తించి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని వాసవి సేవా సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వరద వెంకట శేషగిరిరావు, పెండేళ్ల సుబ్బారావు, గ్రంథి సేతుమాధవరావు, గోనగుంట్ల శ్రీనివాస్, స్వామి రమేష్, గుర్రం సుధీర్, తాళ్ళూరు సూర్యనారాయణ, వక్కలగడ్డ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని, శ్రీ వాసవి సేవా సమితి తెనాలి మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా శ్రీ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. గత 15-16 సంవత్సరాల నుంచి కూడా మా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎంతోమంది నిరుపేదలు చేయించుకోలేనటువంటి ఇబ్బంది కలిగిన వాళ్ళు చాలామంది కూడా ఈ కంటి ఆపరేషన్ చేయించుకొని చక్కగా ఆయురారోగ్యంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము నవంబరు అక్టోబరు ఆ ప్రాంతంలో పెడుతున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఇక్కడ కూర్చుని అన్నిటికీ ఏర్పాటు చేసేసి డాక్టర్ గారి చేత పరీక్ష చేయించేసి అర్హులైన అందరిని కూడా దఫాల వారీగా గుంటూరు శంకర ఆసుపత్రికి పంపించి చెతకాకానికి అక్కడ ఆపరేషన్ జరగంగానే తీసుకొచ్చి వారు ఇక్కడ వదిలిపెడతారు. అట్లాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా తీసుకెళ్తుంటారు. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఫోన్ నెంబరు, ఒక జత బట్టలు అవి కూడా తీసుకుని వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ శివాజీ చౌక్ నుండి గాంధీ పార్క్ వరకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో రోడ్ వైండింగ్ పనులు ప్రారంభం.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కృషి. జిల్లా నాయకులు వీరవల్లి మురళి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.